నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ఆర్గనైజ్ నేరాలను వెనకేసుకొచ్చారన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. అరెస్టు చేయడానికి కారణాలు వాస్తవమా కాదా అనేది చూడాలన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులేనన్న టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన ఏపీసీఐడి పోలీసులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీల నియామకం, వైసీపీలో రాజకీయ చర్చ. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష, సంక్షేమ పథకాల అమలుపై చర్చ. బాపట్ల జిల్లా చీరాల వైఏ మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ కు అడ్మిషన్లు ప్రారంభం. చీరాల గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా కర్ణం వెంకటేష్ బాబును నియమించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాస్ కాపింగ్, పేపర్ లీక్ వంటి నేరాలను ఆర్గనైజింగ్ క్రైమ్ గా వ్యవస్థీకృతం చేసిన సంస్థలు ఇసుక అక్రమ క్వారీని వనజాక్షి తహసీల్దార్ అడ్డుకుంటే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని అన్నారు. తప్పు చేసిన తన వాళ్లను ఎక్కడా చంద్రబాబు మందలించలేదన్నారు. లెట్ అస్ ఫేస్ ది వాట్ ఎవర్ ఇది ఉంటే దాన్ని మనం ఫేస్ చేయాల్సిందని అనే మెంటల్ మేకప్ అది లేకుండా ప్రజా జీవితంలో ఉండకూడదని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ మూడేళ్లుగా ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ తెలుసు కాబట్టి మా పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యతతో అధికారం అంటే ఓ బాధ్యత ఇట్ ఈజ్ నాట్ అదేదో పవర్ అనే ఇది కాకుండా వ్యవహరిస్తున్నారు. అది అందరికి కనపడుతుంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు దీని మీద అటు ఇటు అని ఇదేదో మా నారాయణ కాబట్టి చేసినారు, ఇదే టీడీపీలో కాకపోతే చేసేవాళ్ళు కాదు, హెరాస్మెంట్ చేస్తున్నారని ఇంటి పైకప్పు ఎక్కి అరిచే ప్రయత్నం చేస్తే అది చల్లదని చెప్పదలుచుకున్నాము. చేసిన ఇల్లు లాక్ చేసుకుని దొంగ వచ్చి దూరాలని ట్రై చేస్తాడమ్మా. అలాగని ఇల్లంతా పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం ప్రొటెక్ట్ చేయలేదు, అసలు దొంగది తప్పు కాదు, నువ్వు దాన్ని కాపాడుకోలేకపోవడం తప్పు అని అంటే అది ఎట్లుంటుందో ఇది అలాగే ఉంటుంది. అసలు ఉండేది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు అలాంటి అవాంఛనీయమైన ప్రాక్టీసెస్ జరిగితే నిర్ద్వందంగా ఖండించి అధికారంలో ఉంటే వాటిని కట్టుదిట్టంగా పకడ్బందీగా వాటిని ఆపే ప్రయత్నం చేయడం అనేది అది ఫస్ట్ కర్తవ్యం. మనం ఉండేది సొసైటీ, ఓపెన్ సొసైటీ, జరుగుతాయి ఎక్కడ అవుతాడు, ఇదే కాదు ఇంతకుముందు జరిగినవి మన్నా చెప్తున్నాం, వరుసగా చెప్తున్నాం. అవాంఛనీయమైన సంఘటనలు, దుర్ఘటనలు ఎక్కడ జరగకూడదు, సమాజం ప్రశాంతంగా ఉండాలి, ఎవందరూ ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అంతా బాగుంటుంది. అట్లా అంతా ఉండి ఉంటే వ్యవస్థలు ఇవన్నీ అవసరం ఉండేది కాదు. అవి డీవియేషన్స్ ఉన్న దగ్గరే చెక్ అండ్ చెక్స్ ఎట్లున్నాయనేది మెయిన్, ఆ చెక్స్ ఇంప్లిమెంటెడ్ చేస్తున్నారనేది మెయిన్. ఈ దీంట్లో సగర్వంగా మేము చెప్పుకోగలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టాప్లో నిలబడుతుంది. ఎందుకంటే ఎక్కడ నేను ఇంతకుముందు అన్నట్టే డిస్క్రిమినేషన్ కానీ ఒక డిస్క్రిషన్ కానీ చూపట్లేదు, దాన్ని ఫాలో కావట్లేదు. ఆయన అయ్యాడు కాబట్టి అసలు ఎగ్జామ్స్ ఎవరు కాపీ కొట్టకుండా చూడండి, మేము కొడుతుంటాం. నారాయణ సందులోంచి దొరుకుతుంటాడు, ఇంకొకరు ఎవరు ఆ సందులోంచి దొరుకుతుంటారు. మీరు 10 మంది పోలీసులు పెట్టుకోండి, 45,000 స్కూళ్ళల్లో ఎన్ని చోట్ల ఉన్నారో అన్ని చోట్ల ఇవన్నీ చేయండి. మాకెందుకు మా వాడు మావాడైనా మావాడిని రానికుండా మీరు ఎందుకు ఆపలేకపోయారంటే దానికి ఆ వితండవాదానికి ఎవరు ఆర్గ్యూ చేయలేరు. అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే అంటే అంతకంటే చండాలమైన దివాళ కోరుతనం ఇంకా వేరే అయితే ఏముండదు. ఇప్పుడు ఆ నారాయణ స్కూళ్ళన్నీ వాళ్ళవే అనుకుంటా, అవి కాకుండా వేరే అయితే ఏమన్నా అనుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఇప్పుడు ఎవరిని చేయమంటున్నారు వాళ్ళు అవన్నీ బొత్స సత్యనారాయణ గారికి ప్రభుత్వ స్కూళ్ళన్నీ రాయిస్తాడేమో ఇచ్చేయమనండి, అప్పుడు ఆయన దగ్గరికి పోతే అర్థం ఉంటుంది. నారాయణ స్కూళ్ళు నారాయణవి, ఆయన కాదనేది కానప్పుడు కాదు. ఇప్పుడు రామోజీరావు గారు ఈనాడు లేదంటే రామోజీరావుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకెవరో ఆ పక్కన వేరే వాళ్ళని చేస్తారా? ఎవరిదైతే వాళ్ళదే అవుతారు. మరి ఆయనది కాదంటే రేపు కోర్టులో అదే చెప్పినా అది కాదని పక్కకు వస్తారు. సాంకేతికమైన టెక్నికల్ ఆయన ఆనరీ చైర్మన్ కాబట్టి బోర్డులో లేడు,
అది ఆయనది కానే కాదు పేరు ఉట్టిట్టి నారాయణ అని పెట్టారు అని ఇవన్నీ చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు ఎన్నైనా అవి ఒక ప్రజా జీవితంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇదెవరు అన్నారో తెలియదు నాకు తెలియదు కానీ టీడీపీ నాయకుల వాళ్ళల్లో వాళ్ళు ఇలాంటి దానికి సంబంధం లేని ఇర్రెలవెంట్వి లేకుంటే అసహజమైనవి రెడిక్యులస్ సిల్లీ ఇదేదైనా రిటార్ట్స్ చేస్తే వాటికి ఏం ఆన్సర్ ఏమి ఇవ్వగలం ఆయన కాకపోతే ఆయన దాంట్లో లేకపోతే ఆయన కాకపోతే ఆయన కొడుకో భార్య పిల్లలు ఎవరో ఒకరు ఉండాలి పాప ఆయన చనిపోయినట్టున్నారు కొడుకు ఇంకా ఉన్నారేమో తెలియదు నాకు వేరే కోట్లు ఎవరు బంధువులు ఎవరుంటే వాళ్ళు అవుతారు ఇప్పటికి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చేశారు దట్ కోర్టు విల్ డిసైడ్ అక్కడికి పోయినాక అవుతుంది అట్లని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు చేసినట్టు వాళ్ళని అరెస్ట్ చేశారు టీచర్లందరినీ దాని యజమాని అరెస్ట్ చేయలేదంటే మరి యజమాని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంటైర్ క్యాబినెట్ అవుతుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అవన్నీ రాయిస్తానంటే ఆయన కూడా తీసుకో అలాంటి దానికి ఐ మీన్ ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుంది కానీ ఈ అడ్డగోలు వాదనలు ఊరికి మా పిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవడం పనికి వస్తుంది ఎప్పుడో ఒకసారి పెట్టాలి కదమ్మా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అధికారంలోకి రాగానే పెడితే చూడు అసలు రావడం కక్ష సాధింపుతో మొదలుపెట్టినారంటారు దానికి నేను ఇంతకుముందే చెప్పాను మేము ప్రభుత్వం లేకొచ్చే ముందు ఇవన్నీ తప్పులు జరిగాయని తెలుసు జరిగాయని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మీటింగ్లో చెప్తున్నారు మా నాయకులు చెప్పారు దానికి సంబంధించి వచ్చిన తర్వాత ఆధారాలు ఏమేమి దొరుకుతాయో చూస్తూ వస్తున్నారు మధ్యలో కంప్లైంట్లు వస్తే వాటిని తీసుకొని చేస్తూ వస్తున్నారు నువ్వు అప్పుడు చేస్తేనేమో రాగానే చేస్తే ఒప్పుకునేవాళ్ళ మొత్తం అందరినీ తీసి అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో హెరాస్మెంట్ అంటారు లేదు ఇన్వెస్టిగేట్ చేసో దానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికి మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఎన్నారనుకో ఇప్పుడే ఎందుకో అంటారు అంటే వాళ్ళ యథావత ఏంటంటే అసలు వద్దనేది ఇవన్నీ ఉన్నాయి కేసులు అంటేనే జనం మమ్మల్ని ఎన్నుకున్నది చంద్రబాబు నాయుడు ఇన్ని పనికిమాల పనులు చేశారు ఆయన శిష్యులు ఆయన తమ్ముళ్ళు ఇన్ని పనికిమాల పనులు చెత్త పనులు నేరాలు ఘోరాలు చేశారంటేనే జనం కూడా అది చూశారు నమ్మారు ఇది చేశారు కాబట్టి టూ అని చెప్పి తోసేసి ఈ పక్క తీసుకొచ్చిన తర్వాత అది కమిట్మెంట్ మాకు గవర్నమెంట్ కమిట్మెంట్ ఇంకా యాజ్ ఫార్ యాజ్ ఇన్నర్ రింగ్ రోడ్ దానికి సంబంధించినంత వరకు ఎవరిబడి నో సీటాడా అతను ఎవరు ఆ లింగమనేని వాళ్ళ 300 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉంది కరెక్ట్ ఎట్లా పోతుంది మా అంత అలైన్మెంట్ వాటి దగ్గరే హెరిటేజ్ 8 ఏకర్స్ ల్యాండ్ ఉన్న దగ్గరే అంతా చూసుకొని ఎందుకు పోతుంది ల్యాండ్ చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఇప్పుడు చెప్తున్నాను ఇంతకుముందు అన్నా కదా ఈ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎవరైనా సరే తన మన తనాన్ని లేకుండా తారతమ్యాలు లేకుండా ఒకవేళ దాంట్లో తగిన ఆధారాలు అని ఉంటే ఎవరైనా సరే అది పెద్ద ఇష్యూ ఇదేనే నేను అనుకోను చట్టం ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఇది ఉంది ప్రేమాఫేసి ఉంది అన్నాక వచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసినాక ఫర్దర్ ఆధారాల కోసం ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్లో ఏదైనా జరగవచ్చు ఆ పాయింట్ మొత్తం దీని ప్రతిపత్తి చెప్తున్నది ఒకటే దీనికి ఎవరూ అతీతులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరీ చెప్తున్నాం కక్ష సాధింపుతో అయితే పోరు ప్రశాంతంగా ఈ సమాజం బాగుండాలా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా అవినీతి కానీ లంచాలకు కానీ ఆస్కారం ఉండకూడదు నిర్భయంగా పౌరులందరూ మేమైనా నాయకులైనా ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో దాని ప్రకారం ఇక్కడ ఉందని నమ్మే రకంగా ఉండాలి ఇవన్నీ జరగడానికి ఏమేం కావాలనో ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఆ ప్రాసెస్లో ఎవరన్నా నేను తప్పు చేసింటే అరెస్ట్ అవుతాడు మీరు ఇంతకుముందున్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది కదా మా కోర్టు కేసులు వస్తే ఏమవుతుంది అంటే కోర్టు ఆఫ్టర్ ఆల్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళ చాకచక్యం వల్లనో వాళ్ళ వాదనా పటిమ వల్లనో లేక వాళ్ళకున్న రకరకాల వీటి లక్షణాల వల్లనో ఏ కారణాల వల్ల అయినా అక్కడి వరకు తీసుకుపోయేంతవరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయగలరు అండ్ రెండవది మీరు ముందున్న దాంట్లో ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నా ఇంకొకటి అన్నా వాటన్నిటి మీద కేసు ఏం క్లోజ్ కాలే ఆ రోజు అక్కడ ఆపారు అంతే దాన్ని అంతే అండ్ వీ ఫీల్ దానికి కావాల్సినంత స్ట్రాంగ్ కేసు ఉంది దాన్ని తగిన విధంగా ప్రజెంట్ చేసే విధంగా తగిన విధంగా ఆధారాలను ఇచ్చే విధంగా జరిగే ప్రయత్నం ఎలాగూ జరుగుతుంది ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం అది జరిగేది జరుగుతుంది దాని లాజికల్ ఎండ్ కూడా అది వెళ్తుంది ఖచ్చితంగా అది ఆ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ఏ కాబట్టి ఆ స్టేజ్లోనే ఉంది కాబట్టి దాని ప్రకారం ఫర్దర్ ఇది అవసరమైతే దానికి కూడా వాళ్ళు పోవచ్చు తెలియదు దేని మీదమ్మా తెలియదమ్మా అవసరమైతే వాళ్ళు నిజంగా దాన్ని ప్రూవ్ చేయగలిగితే ఎవరిని అనవసరంగా అన్యాయంగా చేసి చంద్రబాబు నాయుడు లాగా అయితే జరగదు
అలాగే ఎవరిని స్పేరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరి దాని అవసరమైతే చేయాల్సింది చేయాల్సిందే. ఒకవేళ బలవంతంగా పలానా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలాంటి వాని వాళ్ళని అన్యాయంగా కూడా చేయకూడదు. ఈ రెండు సూత్రాల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ పనిచేయాలని ఆయన క్లియర్ డైరెక్షన్, దాని ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసేవాడు నేను నిర్భయంగా ఉండొచ్చు, నాకు వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన వెనక వాళ్ళు ఉన్నారు, ఇంకోరు ఉన్నారని ఏమంటాం, నిర్భయంగా తిరగడానికి కుదరదు. దాన్ని ప్రచారంలో చేస్తున్నారు. లీకేజీ ఎటువంటి లీకేజీ ఎవరో నారాయణ వీళ్ళు చేసేది కానీ ఇన్సిడెంట్స్ చూస్తే అలాంటి అనుమానం వస్తుంది. ఇదే కాదు, ఈ మధ్య జరిగిన వాటిలో మీరు రెండు మూడు గమనిస్తే హెరాస్మెంట్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ లైంగిక వేధింపులను జరిగినవి దుగ్గిరాలలో జరిగింది చూస్తే, ఆ తర్వాత వైజాగ్లో చూస్తే, వాళ్ళని చూస్తే ఐదారు దొరికినవన్నీ టీడీపీ వాళ్ళు కనపడుతున్నారు. కానీ అది అయ్యి కాకముందే అరగంటలో లోకేష్ ట్వీట్ వస్తుంది, ఇంకొక పావు గంటకు చంద్రబాబు ట్వీట్ వస్తుంది, ఆ తర్వాత వరలరామయ్య ప్రెస్ మీట్ వస్తుంది. ఈలోగా దీనికి ముందే ఏబిఎన్లోనూ ఇంకోటేది టీవీ ఫైవ్లోనూ ఈ మధ్య ఈనాడు వాళ్ళ కూడా మొదలైంది, రామోజీరావు ఆయనది ఒకటి మొదలవుతుంది. ఇది అయ్యేసరికి మిగిలిన మీడియాకు తప్పనిసరి ఇదంతా ఎత్తుకొని మా దగ్గరికి వస్తుంటారు. మేము రియాక్ట్ ఎంత చూసి అక్కడికి పోయి పోతే చూస్తే ఈరోజు నారాయణ దొరికినట్టే ఆ సతీష్ చౌదరయ్య, అతను వైజాగ్లో ఎవరో పేరే గుర్తురావట్లే, అతను టీడీపీ లీడర్ అంట, అతను వీళ్ళే దొరికారు. అవి దొరికినప్పుడు మాకెప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండే వచ్చినాం ఇక్కడికి, ఇంత ఫాస్ట్గా రియల్ టైంలో అంటే హంతకుడు తప్పు చేసినవాడు ఆ పక్కనే చూసేవాడు కాకపోతే అయితే తెలియడానికి అవకాశం లేనంత రియల్ టైం అంటే 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఇన్సిడెంట్ జరగడం, రియాక్షన్ తర్వాత ఈలోగా పేపరు అదే సారీ టీవీ వాళ్ళ టీవీలు ఇవి జరగడం చూస్తే ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ ఏదో కోఆర్డినేటెడ్ ఇది ఆల్మైట్ అయిన అప్పట్లో నావల్ వచ్చింది, వాడు క్రియేట్ చేయడం మొదలు పెడతాడు ఆఖరుకు ఇన్సిడెంట్సే టు గెట్ పాపులారిటీ, అయితే న్యూస్ పేపర్ తన మీడియా సర్క్యులేషన్ పెంచుకోవడానికి చేస్తాడు. ఇక్కడేమో పొలిటికల్ దీనికోసం చేస్తున్నారేమన్న డౌట్ అయితే వస్తుంది. సేమ్ కేసు విత్ ఈ పేపర్ల లీక్లైనా అంతకుముందు వాళ్ళు ఇది మొదలు పెట్టేది లైంగిక వేధింపులన్నీ మొదలు పెట్టినా ఇంకోటి చేసినా అలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ప్రచారం జరగడం మాత్రం ఒక కోఆర్డినేటెడ్ ఇదిగా అల్టిమేట్గా టు అటాక్ జగన్మోహన్ రెడ్డి, టు వీకెన్ దిస్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ నాట్ రెలవెంట్ ఆర్ ఆన్ క్రియేటెడ్ ఇష్యూస్, ఇమాజినేటివ్ ఇష్యూస్ ఆర్ మెలైన్ చేయడానికి వీళ్ళు క్రియేట్ చేసే ఇష్యూస్ బేసిస్ మీదనే అటాక్ చేయాలనే వాళ్ళ ప్లాన్లో కుట్రలో భాగంగా జరుగుతున్నాయనేది అది ఇన్సిడెంట్స్ కాకపోవచ్చు, ఓవరాల్ ప్లాన్ అయితే ఉంది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం, అదే చెప్తున్నాం, జనం కూడా అదే నమ్ముతున్నారు. అరెస్టు చేయడానికి రాజకీయ కోణం ఉందని అనడం కన్నా తప్పు చేయలేదని చెప్పమనండి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఏం చేయాలో అది చేస్తారన్నారు. పేపర్ లీక్ పై 60 మందిని అరెస్టు చేశామన్నారు. వారిలో ప్రభుత్వ టీచర్లతో పాటు నారాయణ స్కూల్ సిబ్బంది ఉన్నారని అన్నారు. రాజకీయంగా మాట్లాడారు, రాజకీయ కోణంలో మాట్లాడతారు టీడీపీ, అది రాజకీయ కోణం కంటే విషయం ఇది కాదు, అది సంబంధం లేదు, ఇది తప్పు అని అని చెప్పనండి. అది చెప్పకంటే రాజకీయ కోణం వల్ల గడువు వస్తుంది ఎందుకు, విషయం చెప్పి విషయం పలానా విషయం ఏదైనా కాదు, అది జరగలేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పనండి ధైర్యంగా. అంతేగాని రాజకీయ కోణం ఏదంటే తప్పు చేస్తే రాజకీయాన్ని తప్పు చేయొచ్చా, రాజకీయాన్ని తప్పు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందా, ఇదేంటిది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తుంది కాబట్టి పోలీసు ఆ కార్యక్రమం చూసుకుంటారు. సార్, మీరు మున్సిపల్ మినిస్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి అమరావతి రింగ్ రోడ్డు అంశంలో అక్రమాలు జరిగాయా సార్? అమరావతి రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫ్రెష్ గా కేసు నమోదు చేశారు, ఎవరు మరి అక్రమాలు జరగకండి నమోదు చేస్తారు, అక్రమాలు జరగకండి నమోదు చేస్తారు, క్వశ్చన్ ప్రశ్న ఆన్సర్ నువ్వే చెప్తావు అమ్మా, ప్రశ్న వేస్తావు ఆన్సర్ నువ్వే చెప్తావు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ప్రయత్నం చేసిన దాంట్లో నారాయణ కాలేజీ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఆ రోజే నేను అఫీషియల్ గా చెప్పాను, దాని మీద వచ్చి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చి స్వయంగా క్షేత్రస్థాయిలో చేయమని చెప్పాము. మరి దాని తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తారనేది
పోలీసు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఆ విషయాల్లో చట్టం దాని పనులు చేసుకుంది. ఆ విషయాల్లో నేను దూరను. నాకు ఐడియా లేదు. ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడుతుంది? నేనేం చెప్పాను? అప్పుడు అది చెప్పాను, నిన్న అదే చెప్పాను, ఇప్పుడు అది చెప్తాను, రేపు అది చెప్తాను. ఏది వాస్తవం అది చెప్తాను తప్ప వాస్తవాన్ని ఒక్కరికని చెప్పను. పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత, పరీక్ష హాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒకరో ఇద్దరో రెండో ఆబ్సెంటీస్ ఉంటే ఆ పేపర్ని వచ్చి మా అక్కడున్న మా టీచరో లేకపోతే నాన్ టీచింగో దాన్ని ఫోటోస్టాట్ తీసి దాని నుంచి సర్క్యులేట్ చేసి దాని నుంచి ఆన్సర్లు తయారు చేసి కాపీయింగ్ చేద్దామని ప్రయత్నం చేశారు. ఆ స్టేజ్లోనే ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్న ఈ ఈ 10-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్లోనే మిమ్మల్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చి 60 మందిని అరెస్ట్ చేశాము. అందులో 30-38 సబ్జెక్టు కరెక్షన్ 38 మందో 39 మందో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ప్రైవేట్లో వచ్చి 22 మంది ఉన్నారు. ఆ 22 మందిలో నారాయణ కాలేజీకి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ స్టాఫ్ కూడా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇలాగే ఈ చేసిన నేపథ్యంలో వచ్చి ఈ కేసును వచ్చి పోలీసు వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు దాంట్లో వాళ్ళు డౌన్ టు దీనికి వెళ్తారు. దాంట్లో బాస్ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ ప్రిన్సిపల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో మరి ఏమో నాకైతే తెలియదు. ఇంకా పూర్తిగా దాని మీద పోలీసు చట్టం దాని పని చేసుకెళ్తుంటారు. మరి ఆ విషయం తెలియదు, చూసి చెప్తాను. అది పోలీసు చూసుకుంటుంది. ఆ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీసు స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చారా పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇస్తారు కదా. మొత్తం చెప్పాను కదా, 60 మందిని అరెస్ట్ చేశామని చెప్పాను కదా. ఆ రోజు మా ఆయన మా క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను కదా, ఏ జిల్లాలోను ఏ ప్రాంతంలో ఎంతమంది చేశామని చెప్పాను కదా. ఆ రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో దీన్ని కట్టడి చేశామని చెప్పాను కదా నేను. సరే అది అంగీతగానికి వదిలేస్తున్నారు వాళ్ళ అంగీతగానికి వదిలేస్తున్నారు. పేపర్ లీకేజ్ కేసా లేకపోతే ఈ అమరావతి రాజధానికి సంబంధించిన? నాకైతే నాకైతే మాత్రం నీ మేమైతే ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో అటు ప్రభుత్వ టీచర్లు తన చేసే ఆ కేసులు కానీ ఇక అన్నీ కూడా ఆయా జిల్లాలో ఉన్న ఆ పోలీసులు వచ్చి వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానిలో వాళ్ళు ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఎవరితో ప్రేరితం వల్ల ఇన్వాల్వ్ అయ్యారా, ఎవరు ప్రాబ్లంతో ఇన్వాల్వ్ అయ్యారా, అవన్నీ చేస్తారు. ఒకవేళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ టీచర్ అనే ఎవరైనా నీళ్ళటో నాలుగుటో దానికి ప్రాబ్లం చేస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అమరావతి రింగ్ రోడ్ సంబంధించిన వ్యవహారంలో నారాయణ పైన కేసు పెట్టారు, దాంట్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నాకు తెలియదు. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులేనని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ నుండి మీడియాతో మాట్లాడారు. నారాయణను అరెస్టు చేసిన తీరు అప్రజాస్వామికమన్నారు. పరీక్ష పేపర్ లీక్ అయితే బాధ్యత ప్రభుత్వాందని అన్నారు. విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్ కాలేదని చెప్తూ నారాయణ సంస్థలు లీక్ చేశాయని సంస్థ అధినేతను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు ప్రభుత్వం 10th క్లాస్ పేపర్లు లీక్ అవటానికి నారాయణ కాలేజీ చైర్మన్ నారాయణ గారు బాధ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యులు అని చెప్పి చిత్తూరు పోలీసులు నారాయణ గారిని అరెస్ట్ చేసిన విధానం అయితే చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్లో నారాయణ గారిని హైదరాబాద్ పోలీసు సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకుండా మరి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసిన విధానాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అసలు నారాయణ గారు నెల్లూరులో ఓడిపోయిన కాడించి ఈ ప్రభుత్వం నారాయణ గారి మీద రాక్షస ప్రవృత్తితో నిరంకుశంగా ఆయన విద్యా సంస్థల మీద దాడి ప్రారంభించింది. దానికి ఇది పరాకాష్ఠ. 10th క్లాస్ పేపర్లు లీక్ అవుతే ఎవరిది బాధ్యత? ఆ వెరిఫికేషన్ ఎక్కడా జరగలేదు. మంత్రి గారేమో 10th క్లాస్ పేపర్లు లీక్ కాలేదంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్ పేపర్లు లీక్ కాలేదు, మాస్ కాపీయింగ్ మాత్రమే జరిగింది అంటాడు. మరి ఇవాళ ఏ ఆధారంతో కనీసం ఎఫ్ఐఆర్లో
నారాయణ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తిగా ఆయన పేరు కూడా లేకుండా ఇవాళ ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది అత్యంత దారుణం. సరే, కేసు నిలబడతా లేదనేది తర్వాత అంశం. ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ కేసు నిలబడదని. అంటే ఒక సంస్థ చైర్మన్ని అరెస్ట్ చేసే ముందు ఆయన బాధ్యత ఎంత ఉంది? అది కొలేటరల్ రెస్పాన్సిబిలిటీయా, టెక్నికల్ రెస్పాన్సిబిలిటీయా, లేదు లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే దాని మీద స్పష్టత ఇవ్వాలి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి లంచం తీసుకుని ఏసీబీ అరెస్ట్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఆయన బాధ్యత ఉన్నట్లుగా. ఇవాళ నారాయణ గారి బాధ్యత పేపర్ లీకేజీలో ఎంత ఉందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అవినీతి జరిగితే ఆ మంత్రిని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండో అంశం, విద్యాశాఖ మంత్రి గారి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది, ఆయన పాత్ర ఏంటి అనేది ప్రభుత్వం ఎక్కడ చెప్పలా. అంటే పేపర్ లీకేజ్ కాలేదని విద్యాశాఖ మంత్రి చెప్తాడు, పేపర్ లీకేజ్ లేదని చెప్పి పోలీస్ అథారిటీస్ చెప్తారు, చిత్తూరు పోలీసుల మట్టికి నారాయణ గారిని అరెస్ట్ చేస్తారు. ఇది ఏ రకమైన పోలీసింగ్ రాష్ట్రంలో ఉందనేది ఇవాళ ప్రజలు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే నారాయణ గారిని అరెస్ట్ చేయాలి. ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, ఆయన ఎక్కడ దొరకలేదు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేశారు, ఆయన ఎన్నో రకాలుగా వేధించారు, పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, ఆయన కాలేజీ చాలా వరకు మూసేశాడు ఆయన ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వానికి నారాయణ గారిని అరెస్ట్ చేయటం అనేది వాళ్ళ అంతిమ లక్ష్యం. ఇవాళ ఆ పేపర్ లీకేజ్తో నారాయణ గారి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అందుట్లో, నారాయణ గారు నిజంగా ఒక పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఆయనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరిగిందా అనే వెరిఫికేషను ఎక్కడ చేయలే ఇంతవరకు. మరి తెలియకుండా ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే ఆయనే పారిపోయే వ్యక్తి కాదు, లేదంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇంకో రకమైన క్రిమినల్ రికార్డు మీద ఆయన లేదు, వాళ్ళ అబ్బాయి సంవత్సరికం. ఇవాళ ఆ రోజున అరెస్ట్ చేయటం అంటే మరి ఇది ముఖ్యమంత్రి ఎంత నీచత్వానికి దిగజారాడు, ఎంత కక్షపూరితంగా ఆ వ్యవస్థని నాశనం చేయాలనుకుంటున్నాడు అనేది ఇవాళ అందరికీ స్పష్టంగా కనపడుతుంది. మరి విద్యాశాఖ మంత్రి అంటే ఆయన లీకేజ్ కాలేదన్న స్టేట్మెంట్ మీద విద్యాశాఖ మంత్రి వివరణ చెప్పాలి. విద్యాశాఖ మంత్రితో పాటు ఆ రోజున పోలీస్ ఆఫీసర్స్ కూడా పేపర్ లీక్ కాలేదని చెప్పారు. అది ఓన్లీ మాస్ కాపింగ్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సెల్ ఫోన్లో ఫోటోస్టాట్ తీసి బయటికి పంపించారని చెప్పి ఆ రోజున వివిధ మీడియాలో కూడా వచ్చింది. అది మాస్ కాపింగ్కి పేపర్ లీకేజ్కి తేడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అంటే కేవలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏ పెద్ద వ్యవస్థ అయినా ఉంటే ఆ వ్యవస్థ నాశనం చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుట్లో చాలా వ్యవస్థ నాశనం చేశారు ముఖ్యమంత్రి గారు, ఇదేమీ వింత కాదు కొత్త కాదు. కానీ ఒక వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యవస్థ అధిపతిని మీరు బాధ్యతలు చేస్తే ఇవాళ ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన బొత్స సత్యనారాయణ గారిని మీరు అరెస్ట్ చేయాలి, ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అది కాకుండా నారాయణ గారిని అరెస్ట్ చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులు పేర కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది అత్యంత దారుణం. అంటే ప్రభుత్వానికి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఉంటుందా పోద్దా అని. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విధానంలో ఆయన హావభావాలు, ఆయన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం మీద క్యాబినెట్కే నమ్మకం లేదు. ఇవాళ హాస్పిటల్స్ జరిగిన దానికి ఆరోగ్య శాఖ మంత్రి ఎంత బాధ్యత వహిస్తుంది? ఒక అమ్మాయి చనిపోతే హోమ్ మినిస్ట్రీలు అడిగిన విధానం, ప్రశ్నపత్రాలు లీకేజ్ అవుతే విద్యాశాఖ మంత్రి చెప్పిన సమాధానాలు, ఇవన్నీ కనుక మనం ఒకసారి రివ్యూ చేస్తే ఈ కేబినెట్కి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఏదో ఇచ్చాడు అయ్యాం ఉన్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పాడు నేను ఉన్నాను, నేను చూశాను, నేను వస్తానని. వీళ్ళు కూడా మంత్రులయ్యాం, ఏదో నడిపిస్తాం,
ఎంతకాలం నడిస్తే అంతకాలం మేము నడుస్తాం అన్న సంధానీయులు అందరూ ఉన్నారు తప్ప ఒక బాధ్యత గల మంత్రిగా ఒక బాధ్యత గల పార్టీ విధేయులుగా మట్టికి వీళ్ళు ఎక్కడ మాట్లాడతలేదు. ప్రశ్నాపత్రాలు లీకులు కాలేదని మంత్రి చెప్పిన తర్వాత చిత్తూరు పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఒక వ్యవస్థ అధిపతిని అరెస్ట్ చేసిన విధానం కనుక చూస్తే ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టులు. కేసులు నిలబడతాయా నిలబడవు అనేది సపరేట్ అంశం, నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. నా మీద సీఐడి కేసు పెట్టారు, కస్టడీలో తీసుకున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అర్ధరాత్రి 11 గంటలకు బెయిల్ ఇచ్చింది మ్యాజిస్ట్రేట్. అంటే ఆ కేసులో ఉన్న లీగాలిటీ వాళ్ళకి తెలుసు, కేసు నిలబడదని. కానీ కక్ష వీళ్ళని అలర్ట్ చేయాలి, వీళ్ళ మానసికంగా కుంగిపోయే విధంగా చేయాలి, ఇది ఈ గవర్నమెంట్ యొక్క ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి, ఈ బెదిరింపులకి ఈ అరెస్టులకి తెలుగుదేశం పార్టీ భయపడిపోదు, నాయకులు కూడా భయపడరు. నారాయణ గారు మీరు ఏం చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఇన్ని వ్యవస్థల్లో ఎక్కడో ఒక తప్పు జరిగితే ఆ ఉద్యోగో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చేసిన దాన్ని అధిపతిని మీరు అరెస్ట్ చేయటం అంటూ ప్రారంభిస్తే ముందుగా విద్యాశాఖ మంత్రి గారిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ పని చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి, మేము కూడా దాన్ని హర్షిస్తాం. అంతేగాని విద్యాశాఖ మంత్రి లీకు లేవని చెప్పిన తర్వాత కాపీ జరిగిందని చెప్తే దానికి నారాయణ స్కూల్స్ చైర్మన్ని ఆ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం అనేది మీ రాజకీయ కక్ష అనేది అర్థమవుతుంది. మీ దిగజారుడుతనానికి మీరు ఈ ప్రభుత్వం మీద పట్టు కోల్పోయారని చెప్పడానికి కూడా ఇది స్పష్టమైన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఐడి అధికారులు కొండాపూర్లోని నివాసంలో నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నారాయణను ఆయన సొంత బెంచ్ కార్ నెంబర్ 9999లోనే ఏపీకి తీసుకువెళ్లారు. నారాయణ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. తొలుత పేపర్ లీక్ కేసులో అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అరెస్టుకు కారణం చెప్పాలని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో అమరావతి భూసేకరణ అవినీతి కేసులో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పడం దుమారం రేపింది. ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యా సంస్థల పాత్ర కూడా ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం ఉండగా, ఇటీవల తిరుపతిలో జరిగిన విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి జగన్ నారాయణ విద్యా సంస్థల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ విషయంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పమన్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు చెప్పారు పోలీసులు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణ ఏటూగా ఉన్నారు. నిన్న సాయంత్రం మంగళగిరి పోలీస్ స్టేషన్లో సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ సీఐడి అధికారులను తెలంగాణ పోలీసులు కొత్తూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ పోలీసులకు అసలు విషయం ఏపీ పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు 10th పేపర్ లీకేజ్ వ్యవహారంగా కవరింగ్ ఇచ్చిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు అరెస్టు వెనుక అసలు కారణం ఇదంటూ చెప్పడం కొసమెరుపు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొద్ది కాలంగా వైసీపీలో అంతర్గతంగా నలుగుతున్న ఇన్ఛార్జి నియామక చర్చకు పార్టీ పెద్దలు తెరదించనున్నారా? జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు ఎవరు పూర్తి స్థాయి ఇన్ఛార్జ్, ఎవరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అనే సందేహాలకు సమాధానం ఇవ్వనున్నారా? దాదాపు ఆ 4 స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేశారా అంటే అవుననే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరగాలని పార్టీ నిర్ణయించిందనేది హాట్ టాపిక్ అయింది. చీరాల నియోజకవర్గం విషయంలో పార్టీ చాలా తర్జన భర్జనలు పడినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు ఇకపై కణం బలరామకృష్ణమూర్తి నిర్వహించాలని పార్టీ దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కర్ణ వెంకటేష్ ను గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఇన్ఛార్జిగా ప్రకటించనున్నారు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆ మంచి వర్గం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. పరచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గాదే వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని ఖరారు చేసినట్టు సమాచారం. ఆయనే ఈ గడప గడపకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు ఇలాంటి పరిణామంపై
ముందుగానే అంచనాతో ఈపాటికే ఉపసభాపతి కోన రఘుపతితో కలిసి అడుసుమిల్లిలో తిరుపతికి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు లైన్ క్లియర్ చేశారు. ఆయనే పార్టీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఇక కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వెంకయ్య స్థానంలో వరికుటి అశోక్ బాబుని ఖరారు చేశారు. ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ బాబు ఇన్ఛార్జిగా కార్యక్రమాలు చేపడితే ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న వెంకయ్య సహకరిస్తారా అనేది చూడాలి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేవా అని సమీక్షించామన్నారు. అదేవిధంగా మెప్మాలో ఉన్న అన్ని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆర్పీలు ఏపీఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల మెప్మా ఏపీఎం ఎలిషా అనిల్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల యాలగడ్డ అన్నపూర్ణాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమణమ్మ మాట్లాడుతూ తమ కళాశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం నూతన కోర్సులు కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. కళాశాలలో విద్యార్థులను చేరి కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మా కళాశాలలో ఈ సంవత్సరం కొత్త ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా డిగ్రీకి చేరడానికి ప్రవేశాలు కల్పిస్తున్నాము. ఈ సంవత్సరం కొత్తగా 3 కోర్సులు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. బాటనీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, తర్వాత బీఏలో తీసుకున్నామంటే బీఏ కంప్యూటర్ సైన్స్, తర్వాత బీకామ్లో అయితే అకౌంటెన్సీ అండ్ ట్యాక్సేషన్ కొత్త కోర్సు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అంతకుముందు మా దగ్గర 11 కోర్సులు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా కొత్త కోర్సులు అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా గుర్తించి ప్రభుత్వ కళాశాలలో చేర్పించినట్టుగా కోరుచున్నాం. మన కళాశాలలో తీసుకున్నామంటే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు అందరూ కూడా. తర్వాత మన కళాశాలలో ఈ ఎన్సీసీ ఉండడం, ఎన్ఎస్ఎస్ ఉండడం ప్రత్యేకత. దాంతోపాటు వైఆర్సీ యూత్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది కూడా ఉంది. సో కళాశాలకి ఎన్నో అవార్డులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా మన కళాశాలలో డిజిటల్ లైబ్రరీ ఉంది. దాంతోపాటు జేకేసీ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఉంది. ఈ వర్చువల్ క్లాస్ ద్వారా టీచింగ్, డిజిటల్ క్లాస్ ద్వారా టీచింగ్ అనేవి జరుగుతున్నాయి. దాంతోపాటు సెమినార్స్, వర్క్షాప్స్, ప్రాజెక్ట్స్, స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్ అనేటివి కూడా కండక్ట్ చేయగలుగుతుంది. సో ఇన్నిటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు ఎవరైతే డిగ్రీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు గవర్నమెంట్ కళాశాలలో ఉన్నటువంటి ఈ సద్వినియోగ ఈ ఉపయోగాలంతా కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. చీరాల గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ బాబును నియమించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గడియారం స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై జై వెంకటేష్ బాబు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ఆర్గనైజ్ నేరాలను వెనకేసుకొచ్చాడన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. అరెస్టు చేయడానికి కారణాలు వాస్తవమా కాదా అనేది చూడాలన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ రెడ్డి పాలనంతా తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులేనన్న టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన ఏపీ సిఐడి పోలీసులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీల నియామకం, వైసీపీలో రాజకీయ చర్చ. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష, సంక్షేమ పథకాల అమలుపై చర్చ. బాపట్ల జిల్లా చీరాల వైఏ మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ కు అడ్మిషన్లు ప్రారంభం. చీరాల గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా కర్ణం వెంకటేష్ బాబును నియమించడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.